రాగా రాగా ఒకసారి వస్తారు సార్, ముస్లిం సమస్య కొద్ది కొద్ది టైం ఇవ్వండి. ఇద్దరు మాట్లాడారు మీరు సార్. బ్రహ్మాండమైన మాకు షాజీ ఖానా కోసం డబ్బులు ఇవ్వటం జరిగింది సార్. అట్టాగే 2 కోట్ల రూపాయలు ముస్లిం ఆడపిల్లల కోసం జూనియర్ ఇంటర్మీడియట్ కూడా శంకుస్థాపన త్వరలోనే చేయబోతున్నాం సార్. అట్టాగే ముస్లిమ్స్ పట్ల చంద్రబాబు గారు గతంలో ఏ పాలకులు కూడా చేయలే, ఆ రకంగా మాకు ఆదుకుంటున్నారు సార్. ఆయన రుణం మన జీవితంలో మర్చిపోలేము. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు గోదాలో వచ్చి మాట్లాడకుండా రోడ్ల మీద తిరిగే అలవాటు వాళ్ళ నాన్నకు ఉంది, ఈయనకు ఉంది సార్. దాంట్లో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తప్పు మార్గంలోకి తీసుకెళ్తున్నాడు ఆయన. కానీ ఇవాళ గతంలో పరిస్థితి కన్నా ఇవాళ పరిస్థితి ముస్లింస్లో చాలా మార్పు వచ్చింది సార్. కాబట్టి ఇవాళ ముస్లింస్ అంతా కూడా తెలుగుదేశం పార్టీగా అండగా ఉండి చంద్రబాబు గారి నాయకత్వంలో వెళ్తానికి సిద్ధంగా ఉన్నారు సార్. దానికి ఉదాహరణ ఇందాకే చెప్పా, నంద్యాల కూడా చెప్పడం జరిగింది సార్. సార్ ఇంకోటి రిక్వెస్ట్ ఏంటి, మీ ద్వారా 2011 సెన్సెస్లో 9% ముస్లింస్ ఉన్నారని రాశారు సార్. ఈరోజు కనుక సెన్సెస్ తీస్తే మీరు 13 నుంచి 14% ముస్లింస్ ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారు సార్. కాబట్టి దామషా ప్రకారం వాళ్ళకి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ విద్యాపరంగా కానీ ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను సార్. ప్లీజ్ కష్టం అండి, ఎట్లయితే తిరగండి. దామషా ప్రకారం తక్కువ ఉన్నాయి సార్, ప్లీజ్ దాన్ని కూడా చొరవ చూసి చూపించి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు సార్. వక్బోర్డు గురించి ఇందాక చెప్పారు, వక్బోర్డు త్వరలోనే ఫారం అవుద్ది సార్. ఇప్పుడు తమిళనాడులో జ్యుడిషియరీ పవర్స్ ఇచ్చారు సార్ దానికి. ఇప్పుడున్న వక్బోర్డు పవర్స్లో మనం వెళ్ళి ఏదైతే కోర్టులో ఉన్నాయో ఆక్యుపై ఉన్నాయో అది మనం చేయలేకపోతున్నాం సార్. కాబట్టి తమిళనాడులో జ్యుడిషియరీ పవర్ ఇచ్చారు, దానికి ప్రభుత్వం కూడా మాకు అండగుండి ఆ జ్యుడిషియరీ పవర్ కనుక ఇస్తే తప్పనిసరిగా స్థలాలు మనం మళ్ళీ రీబ్యాక్ తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు అధ్యక్ష.